ఫన్ గ్రూప్గా స్టార్ట్ చేశాను. అదే సమయంలో నవ్వించడం నలుగురు సహాయం చేయటం అనే కాన్సెప్ట్ తోటి దీన్ని మనం ఈ రోజున స్టార్ట్ చేశాము. అయితే చేసిన సమయంలో ఈ గ్రూప్కి ఎవరు వస్తారా ఏంటి అనేది తెలియదు. ఒక సోషల్ మీడియాలో ఎక్కువ జనాభా ఉండే ఈ సమయంలో ఎంతోమంది అన్నది కాలంలోనే 150,000కి ఈ రోజున గ్రూప్ చేరుకుందండి. సార్ ఒక నిమిషం లారండి. ఏదైనా రకరకాలుగా ఆర్థికంగా రకరకాల సహాయం చేయొచ్చు, కానీ బ్లడ్ పరంగా ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో తలసేమియా చిన్నారులకు బ్లడ్ క్యాంప్లు పెట్టాలన్న ఉద్దేశంతో 1997 అక్టోబర్లో మొదటిసారిగా ఖమ్మంలో బ్లడ్ క్యాంప్ స్టార్ట్ చేశాము. ఆ రోజునే అక్కడ ఉన్న తలసేమియా పిల్లలకి 170 మంది పిల్లలకి 180,000 సుమారుగా మెడిసిన్స్, అంటే వాళ్ళకి సంబంధించిన మెడిసిన్, ప్రతి నెల వేసుకోవాల్సిన మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో ఆ రోజుల్లో అప్పటికి గ్రూప్ సభ్యులు 97 అక్టోబర్లో అది ఒక బ్లడ్ క్యాంప్ పెట్టాము తలసేమియా పిల్లలకి, అక్కడ ఉన్న పిల్లల గురించి. అక్కడ వాళ్ళకి బ్లడ్ ఆ రోజుల్లో ఉన్న 30,000 మందితో ఉన్న గ్రూప్ ద్వారానే నియర్లీ సుమారుగా 90 మంది దాకా బ్లడ్ ఇచ్చాము. అది మొదలుకొని ఈరోజు వరకు 1-2 కాదు, సుమారుగా 2.5 కోట్ల రూపాయలు పెట్టి రకరకాలుగా ఆర్థిక సహాయాన్ని గిలిగింతల గ్రూప్ తరపు నుంచి అందించాము. గిలిగింతల గ్రూప్ తరపు నుంచి అందించడానికి ఒక క్రియేటర్గా జగన్మోహన్ మిరియాల అనేది పాత్ర ముఖ్యమైనది ప్రతి గ్రూప్ సభ్యుడు అడ్మిన్ వాళ్ళంతా అనుకుంటారు. ఇక్కడ మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నాట్ ఓన్లీ జగన్మోహన్ ఒక్కడి వల్లే ఇది అవ్వదు. ఇది గ్రూపులో ఉన్న ప్రతి సభ్యుడు బాధ్యతగా తీసుకొని జగనన్న మంచి చేస్తాడు, మంచి సహాయం చేస్తాడు, వారి తరఫున నిలబడాలని చెప్పేసి ఎంతోమంది ఆ 2.5 కోట్లు సుమారుగా నేను చేశానంటే నా జేబులో నుంచి అది ఏం పెట్టుకోలేదండి. చేయాలనుకునే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ని గిలిగింతల తరపు నుంచి కల్పించాము. అంతే, అందులో భాగంగానే ఈ రోజున ఇది వచ్చేసి 6వ బ్లడ్ క్యాంప్. దీనికన్నా ముందు 20 నవంబర్ ఏలూరులో ఒక బ్లడ్ క్యాంప్ పెట్టాము. మొన్న 2021 నవంబర్ 20 అక్కడ 260 మందికి బ్లడ్ ఇచ్చాము. అట్ ది సేమ్ టైమ్ అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒక చిన్నారి పాప వెన్నుపూసకు సంబంధించి ఆరోగ్య పరిస్థితి బాగలేదని పూర్తిగా, అంటే ఇలా ఉన్న వెన్నుపూస ఇలా తిరిగిపోయి ఉన్న ఒక పాప వచ్చి సహాయం అడిగితే స్టేజీ మీద ఆ పాపకి, అంటే వాళ్ళ మదర్ వచ్చేసి ఒక కాలేజీలో స్వీపర్గా చేస్తుంది, అవన్నీ కూడా ఎంక్వైరీ చేసేసి గిలిగితల గ్రూప్ తరపు నుంచి ఏదైనా సహాయం చేయాలి అని ఎవరైతే ఉంటారో వాళ్ళకే సహాయం చేస్తాము. అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సహాయం చేయమండి. మేము ప్రతిదీ కూడా ఒక వ్యక్తికి సహాయం చేయాలంటే ఎవరికి సహాయం అందాలనే దాన్ని ముందుగా దాన్ని చాలా ఇదిగా చేసుకుంటాము. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కళ్ళని మేము ఎంక్వైరీ చేస్తాం ప్రతి చోట, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ చోట కూడా ప్రతి చోట గ్రూప్ సభ్యులు ఉన్నారు. ఆ గ్రూప్ సభ్యులని అందరి ద్వారా మనం ఎంక్వైరీ చేసి ఆ పాపకు సంబంధించి ఏం కావాలి ఏంటి అనేది అంతా తెలుసుకున్న తర్వాత చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారని తెలిసి ఆ 20 నవంబర్ బ్లడ్ క్యాంపు రోజునే స్టేజీ మీదకి ఎక్కి ఆ పాప గురించి, యాక్చువల్గా నా వైపు అనితశ్రీ గారు అకస్మాత్తుకు చెప్పారు ఇలా చేయాలి ఒక పాప గురించి అని చెప్పడం వల్ల అప్పటికప్పుడు ఆ పాపకు 600,000 రూపాయలు అవసరం ఉంటే ఇమీడియట్గా 10 నిమిషాల్లో గ్రూప్ సభ్యులు రక్తానికి ఇవ్వాలని వచ్చిన గ్రూప్ సభ్యులు ఒకేసారి 3.5 లక్షల రూపాయలు ఇచ్చారు. చాలామంది ఫోన్పే అవన్నీ అడగడం వల్ల ఈరోజు వరకు కూడా నేను చెప్తున్నాను, ఎక్కడ కూడా గ్రూప్ క్రియేటర్ది కానీ అడ్మిన్ది కానీ మోడరేటర్స్ కానీ ఫోన్పే నెంబర్ పెట్టి 1 రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదు, ఎవరిని అడగలేదు. స్వచ్ఛందంగా మేము చేస్తున్నాం అన్నాయని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి అడిగి ఎవరన్నా ఉంటే ఎవరికైతే అందాలో వాళ్ళకే అందే విధంగా మనం ఈ రోజున ఇచ్చేస్తున్నాం. ఆ రోజున 3.5 లక్షలు ఒకేసారి స్టేజ్ మీద తీసుకున్నాము. తెల్లారి పొద్దునే పాప వాళ్ళ నెంబర్ పెట్టి 24 గంటల్లో మళ్ళీ మిగతా ఆ 6 లక్షలకు సంబంధించిన అమౌంట్ కలెక్ట్ చేసి ఆ పాపకి ఖచ్చితంగా విత్తిన ఒక 1 మంత్లోనే ఆ పాపకి సర్జరీ చేయించడం జరిగింది. అదే రోజున దానికి 250 మందికి బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా గ్రూప్ అడ్మిన్స్, మెయిన్గా మోడరేటర్స్, సభ్యులు, అడ్మిన్స్, మోడ్స్ నాకు బ్యాక్ బోన్గా ఉండి ప్రతిదీ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అంతా ఉంటాయి. ఇదంతా కూడా దానికి మించి అడ్మిన్స్ మోడ్స్ది ఒక పాత్ర అయితే జగన్మోహన్ మిరియాల్ అనే పాత్ర కూడా చిన్న పాత్రే. వీళ్ళందరికన్నా కూడా అతి పెద్ద పాత్ర ఎవరుందంటే ఈ గ్రూప్లో ఉన్న ప్రతి సభ్యుడిదే. ఆ సభ్యులు చేసే ప్రతి దానికి కూడా నిజంగా నేనైతే వాళ్ళకైతే నిజంగా
ना तला उ शाली पड़ना खचिता इलांट कार्यक्रम इधी इपड़की रेल यून ओन ग्रूप सभ्यु द्वारा पेट क्लांप क्यांपी तलासैन चार ब्लड इव जी इंकोटे इकड़ा राजमंड्री में पेटा कारण इकड़ तलासैन चल दर क्यांपन से राजमंड्री परस प्राता इदे ग्रूप सभ्यु को जी वार मेरे को राजमंड्री में पटा 300 మందికి నుంచి ఎక్కువ బ్లడ్ క్యాంప్ చేయమనుకొని మీ 300 మంది వరకే టోకెన్ నంబర్స్ ఇచ్చేసి ఉన్నాము. కానీ టోకెన్ నంబర్స్ 300 ఇవ్వడం తోటే మా మణిమాణిక్యం 24 గంటల్లోనే ఆ 300 టోకెన్స్ 300 రోజున నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక బ్లడ్ క్యాంప్కు రావడం కోసం ఇక్కడ ఈ ఊరు కాదు ఈ చుట్టుపక్కల కాదు ఇక్కడ నుంచి టోటల్ సరౌండింగ్ గా 4 దిక్కుల్లో కనీసం 500 600 700 కిలోమీటర్ల నుంచి బెంగళూరు మైసూరు మద్రాస్ చాలా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో నాకే తెలియదు. రేపు ఇదంతా చూస్తే మీకే అర్థమవుతుంది ఇంత పెద్ద ప్రోగ్రామ్కి నిజంగా వీళ్ళందరూ రావడానికి నిజంగా వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళందరూ కూడా నేను నిజంగా ఎలా కృతజ్ఞత చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే నా పేరు జగన్మోహన్ మిర్యాల అండి. నాది ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్లోనే ఉంటానండి నేను. ఇది నా గిలిగితల గ్రూప్ అనేది నేను ఏదో సరదాగాని పెట్టాను. అది సరదాకి సహాయానికి రెండింటికి ఉపయోగపడేలాగా దీన్ని కాలక్రమేణా గ్రూప్ సభ్యుల సహాయంతో దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. నిజంగా ప్రతి క్యాంప్ పెట్టేటప్పుడు దీనికన్నా ముందు చెప్పాల్సింది ఏంటంటే ఈ క్యాంప్ ఇక్కడ పెట్టాలి అంటే వచ్చే 600 మందికి మార్నింగ్ ఒక 10 రకాల టిఫిన్స్ దానికి స్పాన్సర్, ఫంక్షన్ హాల్ దానికి స్పాన్సరే, గ్రూప్ ఉంటే ఇంకా టిఫిన్స్కి స్పాన్సర్ చెప్పండి సార్. పర్లేదు, మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి వెల్కమ్ డ్రింక్ దగ్గర నుంచి ఫ్రూట్ సలాడ్ దగ్గర నుంచి ఇక్కడ రక్త విత్తనం చేసేవారికి షీల్డ్లు ఇచ్చే దగ్గర నుంచి మధ్యాహ్నం వెల్కమ్ డ్రింక్ కానించి మధ్యాహ్నం లంచ్ దగ్గర నుంచి ఈవినింగ్ టీ స్నాక్ చిన్న చిన్న బహుమతులు చిన్న చిన్న గేమ్స్ ఇక్కడికి వచ్చి ఆడవారు స్వచ్ఛందంగా 200 మంది పైన వస్తున్నారని మా మణి చెప్పింది, తనే నోట్ చేసుకుంది. ఆ 200 మందికి కూడా మా గ్రూపు సభ్యుడు తమ్ముడు తోట భాస్కర్ అనే ఒక వ్యక్తి ఆడవారందరూ కూడా ఒక స్పెషల్గా గిఫ్ట్ ఒక 300-400 పెట్టి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఒక్క ఇది దీనికని కాదు, చిన్నారి కానీ ఇంకా చాలామందిని ప్రవళిక గారు ప్రతి ఒక్క స్పాన్సర్స్కి ఇక్కడ పేర్లు అందరికీ చెప్పలేకపోతున్నాను. స్పాన్సర్కి పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి నిజంగా నేను ప్లాట్ఫామ్ కల్పిస్తున్నాను. నేనైతే అంటే నాకు ఖర్చు అవుతుంది కానీ ప్రతి దాన్ని కూడా జనాలు మెంబర్స్ మేము చేస్తాం ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరున నేను నిజంగా వాళ్ళకి ఎలా కృతజ్ఞత చెప్పాలనేది కూడా నాకు తెలియట్లేదు. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఒక స్థాయిలో ఇన్ని చాలా కార్యక్రమాలు చేశాను కానీ మొదటిసారి నేను కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. ఇంతమంది వచ్చేసి ఈ చిన్నారి పిల్లలకి బ్లడ్ ఇచ్చే దాంట్లో ముందుకు ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళందరికీ జాగ్రత్తగా రండి, అందరూ మీరు జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. మీకు ప్రతిదీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను. మీరు మార్నింగ్ 6 ఇక్కడ ఉండండి, టిఫిన్ దగ్గర నుంచి ఈవినింగ్ స్నాక్ దగ్గర వరకు మీకు ఎక్కడ కూడా ఏ లోటుపాటు రాకుండా నా మన గ్రూపు అడ్మిన్స్ నోట్స్ అందరూ చూసుకుంటారు. స్పెషల్ టీం నుండి అందరూ వర్క్ చేస్తున్నారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.